మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తాను. ఆయన ప్రతిరోజు పార్టీ ఆఫీస్కు రావడం, పార్టీ ఆఫీస్ లో పత్రికా వినేకల సమావేశాలు ఏర్పాటు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం ఆర్గనైజ్ చేస్తాడు. ఆయన ఈ కార్యక్రమాలు పార్టీ మీద అభిమానంతో ఒక కమిట్మెంట్ తో చేస్తున్నారు. ఈ రోజు మీరు చూస్తే ఆయన ఇంటికి రావడం, ఇంటికి పోలీసు సిఐడి వచ్చి ఎలాంటి కారణాలు లేకుండా కావాలని ఉన్న పలంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని గాని సిబిసిఐడి గాని పోలీస్ అధికారులందరూ అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేను కూడా ఇదే మారిగా మీ ఆఫీస్ నుంచి మీ సాక్షి ఆఫీస్ నుంచి కానీ పికప్ చేస్తుంటే నువ్వు సాక్షి పేపర్ మేనేజ్ చేసేవాడుగా, నీ సాక్షి టీవీ ఉండేదని అడుగుతున్నా. ఎన్ని ఆర్టికల్స్ రాశావు నువ్వు నాకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, కానీ ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన చేసింది మీరు చేసిందేదో చేశారని ఎంతో మంది పేపర్లు రాశారు, కొన్ని వేరే వాళ్ళకు కూడా పంపించారు. అది కూడా ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర లేకపోతే నువ్వు చేశావని కావాలని డిమారలైజ్ చేయడానికి, టెర్రరైజ్ చేయడానికి, భయభ్రాంతులు చేయడానికి ఆయన తీసుకొచ్చి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు నేను చెప్పాను, ఇమీడియట్ గా నాకు సమాచారం వచ్చింది. నేను ఆ రాత్రికి రాత్రే డీజీకి ఇమీడియట్ గా లెటర్ రాశాను, మళ్ళా మీరు టార్చర్ చేయబోతున్నారు, పోలీసుల మామూలు ఆనవాయితీ అయిపోయింది, జాగ్రత్తగా ఉండమని డీజీకి ముందుగానే రాశాను. ఆయన భార్య అందరికీ లెటర్లు రాసింది, డీజీకి గాని సీజే గాని గవర్నర్ గాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ అందరికీ రాసింది. మా పార్టీ నాయకులందరూ కూడా సిబిసిఐడి పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అయినా కూడా అక్కడే ఉన్నారు. ఇన్ని జరిగితే రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం చేసి మా నాయకులందరూ కూడా అప్పీల్ చేశారు, కండెమ్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత రాత్రిలో మీరు ఆయన టార్చర్ చేస్తారా, పోలీసులు టార్చర్ చేస్తారా, గోడ కుర్చీ వేయిస్తారా, కాళ్లు వెడల్పు చేసి కాళ్లపైన ఎక్కి నానా హింసలు పెడతారా మీరు? అంటే సాక్షాత్తు ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ లో ఉండే వ్యక్తి, ఒక డిఎస్పీ ర్యాంక్ లో ఉండే వ్యక్తి ఇంత నీచమైన కార్యక్రమాలు మీరు చేస్తారని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారు ఏదో మా డీజీ ఉన్నాడు, మా తిక్క ముఖ్యమంత్రి ఉన్నాడు, పిచ్చోడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏమన్నా జరుగుతుందని. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి, తప్పు చేసిన వాళ్ళు ఏమయ్యారో మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జైలుకు పోయారు, మీకు కూడా ఆగితే పడుతుంది. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా సరే చట్టం కింద లొంగిపోవాల్సిందే. ఆయన ఏ తప్పు చేశాడు? ఒక తప్పు చేయన వ్యక్తిని ఇంత నీచంగా మీరు ప్రవర్తించారంటే, ఇంత టార్చర్ చేశారంటే ఈరోజు ఎవరికి రక్షణ ఉంది? రాష్ట్రంలో మీడియాకి రక్షణ ఉందా? మామూలు వ్యక్తులకు రక్షణ ఉందా? రోడ్డుపై ఆడబిడ్డకు రక్షణ ఉందని అడుగుతున్నాను. ఇంత దారుణంగా హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేయడమే కాకుండా పోలీసులు ఇష్టానుసారంగా తయారయ్యారు. కొంతమంది టెయింటెడ్ పోలీస్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి వాళ్ళు నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను, ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చూశాను, అపోజిషన్ లో చూశాను. పోలీసులను ఎప్పుడు కూడా ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ కింద చూశాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎప్పుడు నేను అనుమతించలా, ప్రోత్సహించలా. దాన్ని మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు, అంటే మీకు అడ్డు లేదనుకుంటున్నారు. 3½ ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 1 ఇయర్ అవుతుంది. ఈ ముఖ్యమంత్రి 100కి 150% 1000% ఇంటికి పోతాడు. ఇతన్ని ఎవ్వరు కూడా క్షమించే పరిస్థితిలో లేరు. మీరు ఎంత భయపెడితే ప్రజలంతా రెచ్చిపోతారు. ఒకసారి తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవడం కూడా ఖాయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది,
కోపం ఉంది, కసి కూడా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉంది నాకు. అలాంటి వ్యవస్థ పనికిరాని వ్యవస్థగా తయారు చేస్తారా మీరు? ఎంతమంది చెబుతారు, ఎంతమంది కొడతారు, ఏం చేస్తారు? నేను చూస్తా. మర్యాదకు వెళ్ళండి. ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడని అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ఉందని అడుగుతున్నారు. అందుకే చెప్తున్నా, పూర్తిగా నరేంద్రకి నేను అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఆయన కాపాడమే కాదు, ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు ఆయన్ని ఆ విధంగా టార్చర్ చేశారంటే, ఇబ్బంది పెట్టారంటే, భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేశారంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉందంటే, బరి దిగిచ్చారు మీరు, బరి దిగిచ్చేస్తున్నారు. బరి దిగిచ్చిన వాళ్ళకి ఏ విధంగా కట్టడి చేయాలో చేసి చూపిస్తాం. నేనేమి రౌడీని చేయను, ప్రజల ముందర మీరు సిగ్గుపడే విధంగా చేస్తా, మిమ్మల్ని దోషులుగా నిలబెడతా. నిలబెట్టడమే కాదు, మిమ్మల్ని తగిన విధంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే పోలీసు చెప్పాలి, డీజీపీ చెప్పాలి, సీఎం చెప్పాలి, ఏం తప్పు చేశారు ఆయన? ఆయన అడిగింది, ఆయన ఏమీ చేయలేదు. దేనిపైన పెట్టారు కేసు? ఎయిర్పోర్ట్ లో దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నారని, ఇల్లీగల్ గా తెచ్చారని, దానికి లింక్ ఏదే తాడేపల్లి ప్యాలెస్ ఉందని, అక్కడ పనిచేసే వాళ్ళకు ఉందని చాలా స్పష్టంగా వచ్చింది. అది చాలా మంది పెట్టుకున్నారు అంటే తప్ప అది సమాధానం చెప్పండి. మాకు సంబంధం లేని డిజైన్ రిచ్చుకోండి, మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోండి అంటే మీరు దేవుళ్ళా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి. ఎన్ని తిట్టారన్నా మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నడి రోడ్లు కాలవమని చెప్పారా లేదా? అంటే కావడమని చెప్తే నేనేం చేసి ఉండాలి నిన్ను? అదే మరిగా గురియమని చెప్పారా లేదా? మిమ్మల్ని ఏం చేయాలి? దానికంటే నేరమా ఇది? ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి నీచమైన వ్యవస్థని మనం భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజా చైతన్యం అవసరం. యువత ముందుకు రావాలి, ప్రజానీకం ముందుకు రావాలి, మహిళలు ఆలోచించాలి, మీడియా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ లేని జీవితం జీవితం కాదు. ఈరోజు నరేంద్రకి అయింది, రేపు మీకు అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది. దీనికి ఒకటే సమాధానం, అందరం కలిసి పోరాడి ఇలాంటి వ్యక్తుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి సిద్దంగా మనం కోరుకుంటూ అన్ని విషయాలను నేను హామీస్తున్నా. ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తి, మీడియా కోఆర్డినేటర్గా ఉండి చిత్తశుద్దితో పనిచేసిన వ్యక్తి, ఎప్పటికప్పుడు న్యాయం చేసే వ్యక్తిని పట్టుకుని ఇవన్నీ చేశారు. ఒక విధంగా బాధ ఉంది, ఆవేదన ఉంది, అయినా కూడా కర్తవ్యం జ్ఞాపకం వస్తా ఉంది. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోయి ఏం చేయాలో చేస్తామని మళ్లీ నిన్న కూడా చూశాను, సిగ్గు కూడా లేకుండా చెప్పారు. ఇంత మనుపు అంకబాబుని రిమాండ్ చేశామని, ఎక్కడ చేశారు రిమాండ్? అంకబాబు కేసులు ఏం చెప్పారు? 41A నోటీస్ ఇచ్చారని అడిగారు. వీళ్ళు బకాయిస్తే ఇవ్వలేదు కాబట్టి అతనికి బేషరతుగా బెయిల్ ఇచ్చి కేసు కూడా కౌంటర్ ఫైల్ చేయమన్నారు. ఎందుకు చేశారని? కౌంటర్ ఫైల్ చేశారు. అలాంటి కేసులో ఇంకొక అతనికి 41A ఇచ్చారు. ఈయన్ని తీసుకుపోయి టార్చర్ చేస్తారా మీరు? దీన్ని బట్టి అర్థమవుతుంది, మీరు కావాలని ఒక పన్నాగం బన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. మీరు భయభ్రాంతులు చేయలేరు, మా వాళ్ళు ఇంకా ధీటుగా తయారవుతారు, ఇంకా దృఢ సంకల్పంతో ముందుకు పోతారు, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతారు. ఈ పోలీసు వ్యవస్థని నిలదీయడంలో, కట్టడి చేయడంలో ముందుంటారని చెప్పి హెచ్చరిస్తూ గుర్తుపెట్టుకోమని పోలీసు వ్యవస్థను హెచ్చరిస్తున్న అందరినీ కాదు, కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తూ అదే మరిగా ప్రజలందరూ ఇలాంటివి ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
లక్షలకు 170 మందిని పెట్టమని నేను చూస్తాను. 60 కాదు 6 లక్షలు పెట్టమని 60 లక్షలు పెట్టమని ఏం చేస్తారని నేను చూస్తా. వాళ్ళ పతనం ప్రారంభమైంది. ఎన్ని కేసులు పెడితే అంత పతనానికి వెళ్తారు. వెరీ క్లియర్, మొత్తం సిబిసిఐడి ఆఫీస్ ను ప్రక్షాళన చేయాలి, సిఐడి చీఫ్ ని రీకాల్ చేయాలి. అదే మరి వీళ్ళందరి పైన పోరాడతాం. చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకున్నారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు.